వాడేదో మాట్లాడుతూ ఉంటాడు నోటికి వచ్చినట్టు. వాడి వయసు ఎంతని వాడు మోహిత్ కి నన్ను మాట్లాడేది ఏంటి? ఆ కుటుంబానికి ఇదే బుద్ధులు. 2019లో కూడా వాడు ఇట్లే చేసినారు. వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, ఇదే చేశారు 2019లో కూడా. ఇప్పుడు కూడానా వాడు వాడు వాళ్ళ నాన్న పోయినసారి వాళ్ళ నాన్న వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ చేసినారు, వీడు అప్పుడు లేడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చేస్తాడు, ఇక్కడ లోపల వాడు క్యాండిడేట్ వాడు మోహిత్ ఉంటాడు, వాడు నన్ను అవమానపరుస్తాడు, మళ్ళా డ్రామాలు ఒకటి వేస్తా ఉన్నారు తెలియదంట అనేసి. అంటే నీ నీ బాబాయ్ ఇక్కడ చేసింది వేట కొడవలు ఎత్తుకోవచ్చేదో సమ్మెట్లు ఎత్తుకోవచ్చో నీకు తెలీదు. వాడు నన్ను ఎట్టిన్సల్ చేస్తాడు లోపల, నన్ను ఎట్టిన్సల్ చేస్తాడు వాడు. అనరాని మాటలు వాడు ఎట్లా అంటాడు లోపల నన్ను? వాడి వయసు ఎంతని వాడిది? వాడి వయసు ఎంతని? అందుకే ఈ చంద్రగిరి వాళ్ళకు కూడా చెప్తుండేది, ఈ ఇట్లా మోసం చేసి లో క్లాస్ ఫ్యామిలీ ఇది, డబ్బు కోసమే బ్రతికే ఫ్యామిలీ ఇది, ఆడవాళ్ళకు గౌరవం ఇచ్చేది అంటే ఒక ప్రాణం విలువ అంత. ఇప్పుడు ఏమైంది? ఎలక్షన్ అయింది, అవును. మీరు గెలుస్తారో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారు తెలియదు, కౌంటింగ్ కూడా జరగలేదు. ఆ లోపల హత్యాయత్నం చేస్తే చంపేస్తారా? నాన్నగారిని చంపేస్తారా? నాకు అర్థం కాలే. వాడు తమ్ముడు ఇక్కడ ఉంటాడు, వాడు అక్కడ ఉంటాడు, వాడు నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. మీకు మర్యాదలు తెలియవా మీకు? వీళ్ళ పాలకులు మనకి పోలీసు వారి యాక్షన్ తీసుకోవాలా? మిమ్మల్ని కొడితే కూడా మీకు దిక్కు లేదంటే మీరు ఎట్టున్నారో నాకైతే అర్థం కాలే. ఈ స్థాయిక వీళ్ళ వీళ్ళ మన పాలకులు ఎలక్షన్ అయిన వరకు ఒక నాటకాలు, ఆ రౌడీలు ఈ రౌడీ, ఈ దరిద్రులక గన్మెన్ కుటుంబాన్ని చంపుతాం బెదిరిస్తే గన్మెన్ కామ్ అయిపోతున్నాడు అతను కేసు పెట్టకుండా. ఒక సీఐ తగలబడితే తల పగలు కొడితే గమ్మునున్నారు వీళ్ళు. వీళ్ళ లేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎస్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళు అరెస్ట్ చేయలేదా, వాళ్ళని రిమాండ్ పంపలేదా అన్న మీకు సిగ్గుగా అవమానంగా డిపార్ట్మెంట్ తల ఉంచుకునేసిన భయపడి మీకోసం కూడా మేము రోడ్డు మీద వచ్చి కూర్చుంటాం రేపు. సిఐ గారి కోసం, గన్మ్యాన్ల కోసం మేము రోడ్డు ఎక్కుతామన్న మీకోసం కూడా ఏ స్థాయి ఎంతవరకు భయపడాలన్నా మనము? ఏ స్థాయి వరకు మనం భయపడాలి? ఒక ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇంత జరిగితే ప్రశాంతంగా ఎట్టున్నారు? వాళ్ళ మెన్ మీద అటాక్ చేసే యాక్షన్ తీసుకోరా? అవునండి, వస్తారు వాళ్ళు, వచ్చారు. నేను నీ మోహం కూడా చూడను జీవితంలో. నువ్వు ఆడదాన్ని గౌరవించండి. నీ కుటుంబ సభ్యులు మీ నాన్నకు తెలియదు ఎట్లా, నేర్చుకోండి. మళ్ళా మాట్లాడతానా, క్షమించననే చెప్పి వచ్చిన. రాయబారానికి వచ్చి ఏం చేస్తారు ఇక్కడ? ప్రాణాలు తీసే సారీ చెప్తే సరిపోతుందా? సరిపోతుందా? ఇప్పుడు సేఫే అండి, సీల్ చేశారు. మాకైతే తెలియదు, ఎందుకంటే మొత్తం అంతా దొంగలే ఇక్కడ. సీనియర్ హయ్యర్ అధికారులు, ఈ చిన్న స్థాయి వాళ్ళను మనమేం అనట్లేదు, పెద్దవాళ్ళు మొత్తం దొంగలు ముట్టాగానే తయారైనారు ఇక్కడ. మాకైతే తెలియదు ఏం జరుగుతుందో. మేము నిద్రాహారాలు మాని అక్కడే మేల్కోవాలా? అసలు నిన్న రాత్రి ఏం చేసినారు కూడా దిక్కు తెలియదు. తెచ్చేటప్పుడు అక్కడ నుంచి తెచ్చేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకుని వచ్చినారు. ఎడవేస్తారు అసలు? శ్రీమతి నాని గారు, వాడు ఎదవా గుర్తుందా వాడు రాస్కెల్ ఇటు అంటుంటే ఆడమర్చి అంటుంటే నేను ఏం మాట్లాడాలా? మీరు వీడియో చూపిస్తుంది వాడు వీడు రాస్కెల్ ఎదవా ఇట్లా తిడుతుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని ఒక మాట అన్నానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టావా? మీ జోలికి వచ్చావా? మిమ్మల్ని ఏమన్నా ఏమి లేనప్పుడు అతను దుర్మార్గంగా తిడతాడు నాని గారు. శ్రీమతి నాని గారు ఏమో తను కూడా చాలా, నేను ఎప్పుడు మీరే సాక్షి, నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమనిచ్చి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాడికల్ వామపక్ష భావాలతో పెరిగినాడుగా నేను ఎప్పుడు కూడా మా ఆడమనిచ్చి ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయలేదు. తప్పుగా కాదు, చూడటం కాదు, కామెంట్ కూడా చేయలేదు. ఆడమనిచ్చని అది గౌరవించా నేను. ఒక ఆడమనిషి వాడు వీడు ఎదవని చుట్టుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి ఒకసారి.